श्री गुरुभ्यो नमः हरि ओम गुरुतत्वम चैनल लो देवी श्री गुरुजी मी कंदिस्तुना योगक्षेमम कार्यक्रमानिकि स्वागतम। ఈ రోజు సాయంత్రం సరస్వతీ దేవి విగ్రహాన్ని నెమలి ఈకపై ఉంచి గంధంతో అభిషేకించి తెల్లని పుష్పాలతో పూజించాలి। పూజ అనంతరం నెమలి ఈకను పిల్లలు నిద్రించే చోట ఉంచినట్టయితే విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగి పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది। గురూజీ తెలిపిన ఈ యోగక్షేమం పాటించండి, సత్ఫలితాలను అందుకోండి। సర్వే జనా సుఖినో భవంతు। మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాము। అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి। మీకున్న మరిన్ని ధర్మ సందేహాలకు కావాల్సిన సమాధానాల కోసం గురుతత్వం ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నమస్కారం। చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియజేయాలనుకుంటున్నాను। ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయ్యింది, చాలా మంది తెలుసుకున్నారు। అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్ గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలవత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని పర్సనల్ గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకందరి కోసం చూడండి జలవత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ చూడండి సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇట్స్ అంటే సంజీవిని దీనిపైన ఉంటుంది సంజీవిని జలవత్తులు అని ఈ ఏదైనా భక్తులకు అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను। మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు।